ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెరాస పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్ పై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు విమర్శలను తెరాస నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు మాట్లాడుతూ కాంపల్లి శ్రీనివాస్ మంత్రి దత్తత గ్రామమైన చీకోడులో రైతు వేదిక ఇక్కడ రైతులకు కాళేశ్వరం జలాలు తీసుకువచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ అని తెరాస నాయకులు అన్నారు. అలాగే గ్రామంలో 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయిన ఇంతవరకు గ్రామ సభ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేయలేని బీజేపీ అసమర్థత సర్పంచ్ అని, రెండేళ్లు గడుస్తున్న ఈ ప్రాంతానికి ఎంపీ బండి సంజయ్ ఎన్ని నిధులు తీసుకొచ్చారని, ఇక్కడ అభివృద్ధి చేశారని, ఈ ప్రాంతానికి మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని వారు అన్నారు. కార్యక్రమంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మెన ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు కొప్పా లక్ష్మణ్, మండల యువజన నాయకులు గణేష్ గౌడ్, రాజ్కుమార్ గౌడ్, పడిగే ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, ప్రభాకర్ రాములు, ఎల్లం ఉరడి రాజు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు కొంతమంది చీకోడు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి గౌరవ మంత్రి కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. అందులో ఒక సర్పంచ్ భర్త ఉండే అయ్యుండి కూడా ఆ రకంగా మంత్రి గారిని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది అర్థమైతే లేదు నాకు. కాబట్టి ఇక నుంచి అయినా ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు మానుకొని మంత్రి గారి స్ఫూర్తితోటి ఊళ్ళో ఏదైనా అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలని నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మంత్రి గారిని తిట్టడం అవి ఇవి అని చెప్తే మాత్రం సమర్థారు ఇంకొకసారి మంచి ఉండదని ఇతరులపై విమర్శలు చేయడం అలవాటుగా నేర్చుకున్నటువంటి బీజేపీ నాయకులు అభివృద్ధి కొరకు సహకరించాలి. అభివృద్ధి కొరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు వెలుపుతున్నారు, కానీ ఎలాంటి రూపాయి బండి సంజయ్ గారి దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి నిధులు తీసుకురాలేక ఇలా మంత్రి గారిపై విమర్శలు చేయడం అస్యాస్పదంగా ఉంది. ఇలాంటి విమర్శలు మానుకోవాలని నేను ఈ పత్రిక ముఖంగా చీకోడు గ్రామ ప్రజల తరఫున నేను వాళ్లకు హెచ్చరిస్తున్నాను.